హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దేవిలాల్ అగ్రికల్చర్ ఛానల్. నా పేరు దేవిలాల్. ఈరోజు మనం పోలవరం ప్రాజెక్ట్ గురించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ప్రీవియస్ వీడియోలో నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించిన పూర్తి సమాచారంతో ఒక వీడియో చేశాను. ఆ వీడియో కానీ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్లోకి వెళ్ళి ఆ వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి పోలవరం ప్రాజెక్ట్ గురించిన సమాచారం తెలుసుకుందాం. అయితే దానికంటే ముందుగా మనం గోదావరి నదిని ఒకసారి గమనించినట్లయితే, గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ వద్ద జన్మించి మనకి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే మహారాష్ట్ర, తెలంగాణలో గోదావరి నది యొక్క వాటర్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. అదే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఆ వాటర్ని మనం యూజ్ చేయలేక చాలా వరకు బంగాళాఖాతంలోకి వెళ్ళి కలుస్తుంది. అయితే ఈ నది ప్రవాహాన్ని గమనించి పోలవరం వద్ద ఒక బ్యారేజ్ని నిర్మించి ఈ వాటర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా 1941 ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ అనే చీఫ్ ఇంజనీర్, అప్పటి మద్రాస్ రాష్ట్రంలోనే ఒక చీఫ్ ఇంజనీరు ఇది ప్రపోజల్ని మొదటిసారిగా పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం ఒకసారి గోదావరి నదిని గమనించినట్లయితే ఈ నది ప్రవాహం అనేది మనకి ఉపనదులు కలిసిన తర్వాతనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనకి ప్రాణహిత నది కలిసిన తర్వాత ఈ వాటర్ ప్రవాహం పెరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. అదేవిధంగా ఇంకొంచెం కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంద్రావతి నది అనే ఒక ఉపనది కలుస్తుంది. ఈ ఉపనది ఇక్కడ కలిశాక దేవాదో ప్రాజెక్టు, అదేవిధంగా పివి నరసింహారావు ఇరిగేషన్ ప్రాజెక్టు అని, ఇంకొకటి సీతారామసాగర్ ప్రాజెక్టు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇక్కడికి ఈ వాటర్ అనేది ఆగిపోతుంది. ఇంకా కొంచెం కిందికి వెళ్ళినట్లయితే శబరి అనే ఉపనది కలిసిన తర్వాతనే మళ్ళీ గోదావరి నది యొక్క ప్రవాహం అనేది పెరుగుతుంది. ఈ నది ప్రవాహం మొత్తం బంగాళాఖాతంలోకి వస్తుంది. దీన్ని ఆపడం కోసమనే ఈ పోలవరం అనే ప్రాంతం వద్ద మనం బ్యారేజ్ నిర్మించినట్లయితే ఈ నదిని, వాటర్ని సద్వినియోగం చేసుకోవచ్చని మనకి ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ అనే వ్యక్తి మనకి 1941 ప్రతిపాదన చేశాడు. కానీ ఆ సమయంలో ఇది అమలులోకి రాలేదు. మనకి కారణం జాతీయోద్యమాలు జరగడం, స్వాతంత్రోద్యమాలు జరగడం, మళ్ళీ 1947 మనకు స్వాతంత్రం రావడం, ఆ తర్వాత ఎన్నికలు 1952-1956 ఎన్నికలు జరగడం, ఆ తర్వాత మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రంగా మనకి ఆంధ్రప్రదేశ్ని ఏర్పడడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనకి అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది ఇలా పెండింగ్లో పడుతూ వస్తుంది. ఇక్కడ మనకు 1980 గమనించినట్లయితే టంగుటూరి అంజయ్య అనే ఏపీ సీఎం మనకి ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని పట్టించుకోకుండా అలా పెండింగ్లోనే మళ్ళీ వస్తూ వచ్చింది. ఆ తర్వాత మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు గమనించిన విషయం ఏంటంటే, ఈ మనకి రైతుల కష్టాలు మనకి మెయిన్గా ఈ వాటర్ రిసోర్సెస్ లేకపోవడం వల్ల అని గమనించి అధికారంలోకి వస్తే నాకు ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాను అని అప్పుడు అప్పట్లో రైతులకి హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎక్కువ మెజారిటీతో గెలిపించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆ ఇచ్చిన హామీ ప్రకారంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 జలయజ్ఞం అనే పథకంతో ప్రారంభించడం జరిగింది. ఈ జలయజ్ఞం కింద చాలా ప్రాజెక్టులని టేకప్ చేయడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి పోలవరం ప్రాజెక్ట్ని, అదేవిధంగా తెలంగాణలో వచ్చేసి అప్పటి ఇప్పుడు కాళేశ్వరం అని పిలుచుకుంటున్న ప్రాజెక్ట్ని అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చెవిల్లా ప్రాజెక్టుగా మనకి తెలంగాణలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చూస్తే ఆ వీడియో చూడండి. అయితే మనకి 2004 ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టులని మనకి అమలు చేయాలి అంటే ముందుగా పర్మిషన్స్ తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 2005 సెప్టెంబర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సైట్ క్లియరెన్స్ అనేది సంపాదించడం జరిగింది. అదే సంవత్సరం అక్టోబర్లో వచ్చేసి మనకి
ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి సంపాదించడం జరిగింది. అయితే ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనకి కన్స్ట్రక్షన్ పూర్తిగా జరగాలి అంటే మెయిన్గా వైల్డ్ లైఫ్ సెంచరీస్ యొక్క పర్మిషన్స్, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ పర్మిషన్స్ పెండింగ్లో పడిపోవడం వల్ల మనకి వైఎస్ రాజశేఖర గారు కాలువల వర్క్స్ మాత్రం చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్ని అలా మళ్ళీ పెండింగ్లో పెట్టడం జరిగింది. తను ప్రయత్నాలు చేసుకుంటూ 2008 మళ్ళీ సెప్టెంబర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్కి మనకి వైల్డ్ లైఫ్ సెంచరీస్ పర్మిషన్స్ని తీసుకోవడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇందిరా సాగర్ అనే పేరు పెట్టడం జరిగింది. మనకి అదే 2008 డిసెంబర్లో మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క క్లియరెన్సెస్ని కూడా పొందడం జరిగింది. అక్కడితో అన్ని పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ఈ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్న సమయంలో 2009 సెప్టెంబర్ 2 ఒక ట్రాజరీ విషాదం జరిగిందండి. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కర్నూలు జిల్లాలో పావురాలగుట్ట వద్ద అనుకోకుండా కూలిపోవడం, అలా ఆ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. అక్కడితో మళ్ళీ పోలవరం ప్రాజెక్టు మళ్ళీ మొదటికి వచ్చేసి ఆ పనులన్నీ అక్కడికక్కడే ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత మనకి రోశయ్య గారు, అదేవిధంగా మనకి వేరే ముఖ్యమంత్రులు వచ్చేసి ఇద్దరు మనకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పనులన్నీ అలా ఆగిపోవడం వల్ల ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని విపరీతమైన హై స్టేజ్కి తీసుకెళ్లడం జరిగింది. దాని ఫలితంగా 2014 బైఫర్కేషన్స్, మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు విడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2014 జూన్ 2 తెలంగాణ సపరేట్ అవ్వడం జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం, మనకి తెలంగాణలో కేసీఆర్ గారు అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులని వేగవంతం చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇక్కడ చిన్న ఇష్యూ అనేది రావడం జరిగిందండి. అప్పట్లో బీజేపీ ప్రభుత్వం వచ్చేసి ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఈ వాటర్ అనేది టోటల్గా బ్యాక్ వెళ్ళి ఆంధ్రాలో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు నీటి ముప్పుకి గురవుతాయని చెప్పేసి గమనించడం జరిగింది. ఆ 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కల్పిస్తే ఈ సమస్య అనేది తీరుతుంది అని చెప్పేసి అప్పట్లో మనకి 2014 మోడీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్లో ఉన్న మండలాలు వచ్చేసి భద్రాచలం, అలాగే బూర్గంపాడు అని చెప్పేసి మెయిన్గా ఈ 2 ప్రాంతాలని తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకో 5 ప్రాంతాలు వచ్చేసి చింతూరు, కూనవరం, విఆర్పురం, అలాగే వెంకటపాడు, ఇంకొక ఊరు వచ్చేసి మనకి కుక్కునూరు. ఈ ప్రాంతాలని మనకి ఆంధ్రప్రదేశ్లో కలిపేయాలని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది. ఇందులో మనకి తెలంగాణ ప్రభుత్వం అడ్డంకి ఏం పెట్టిందంటే భద్రాచలంలోని రామ మందిరం మాకే ఉండాలని చెప్పేసి అప్పట్లో ఎన్నో గొడవలు రాసారుకులు అవి చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ భద్రాచలంలో ఏదైతే రామ మందిర ప్రాంతం అయితే డివిజన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మనకి తెలంగాణలోనే ఉంచేయాలని చెప్పేసి అప్పట్లో ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరిగింది. అయితే రామ మందిరంకి వెళ్ళాలి అంటే మనకి బూర్గంపాడు అనే విలేజ్ని దాటుకొని తెలంగాణ వాసులు రామ మందిరాన్ని దర్శించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ బూర్గంపాడు అనే విలేజ్ని కూడా తెలంగాణలోనే కలిపేయాలని చెప్పేసి ఇంకో ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే బూర్గంపాడులోని కొంత ప్రాంతాన్ని తెలంగాణలో కల్పేస్తూ ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇది మనకి ఈ ప్రాంతాలు ఏవైతే ఉందో మనకి ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరిలో కలపడం జరిగింది. ఈస్ట్ గోదావరిలో చింతూరు, కూనవరం, అలాగే విఆర్పురం అనే మండలాలని ఈస్ట్ గోదావరిలో కలిపేశారు. అదే వెంకటపాడు అండ్ కుక్కునూరు అనే విలేజ్లని వెస్ట్ గోదావరి డిస్టిక్లో కలిపేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్టుని మనకి వర్క్ చేస్తున్నారు. ఇక మ్యాప్ పెయింటింగ్ ద్వారా మిగతా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉందో మనం పార్ట్2లో తెలుసుకుందాం. అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిగతా డీటెయిల్స్ని నెక్స్ట్ పార్ట్2 వీడియోలో మనం తెలుసుకుందాం.
జై కిసాన్, జై హింద్.